ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు మైట్ గురించి తెలుసుకుందాం. మీకు మైట్ గురించి పూర్తిగా తెలుసా? మీరు మైట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. మైట్ అనేది నాలుగు కాంబినేషన్స్లో వాడుకలో ఉంది. ఈ ఫోర్ కాంబినేషన్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీకు మైట్ గురించి పూర్తిగా తెలిసినట్లు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ మైట్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. మైట్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. మైట్ బి ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. మైట్ ప్లస్ బేస్ ఫామ్. సో ఇలా ఈ ఫోర్ కాంబినేషన్స్ గురించి మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఈ ఫోర్ కాంబినేషన్స్ మీకు తెలిసినట్లయితే మీకు మైట్ గురించి పూర్తిగా అవగాహన వచ్చినట్లే. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మైట్ ఫస్ట్ కాంబినేషన్ మైట్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మైట్ బి ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండవచ్చు. యు మైట్ బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండవచ్చు. హీ మైట్ బి ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండవచ్చు. షీ మైట్ బి మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండవచ్చు. దే మైట్ బి అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉండవచ్చు. ఇట్ మైట్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండవచ్చు. నెగటివ్స్ చూడండి. ఐ మైట్ బి నాట్ ఇన్వైటెడ్ బై దెమ్. ఐ మైట్ బి నాట్ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండకపోవచ్చు. యు మైట్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండకపోవచ్చు. హీ మైట్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండకపోవచ్చు. షీ మైట్ బి నాట్ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండకపోవచ్చు. దే మైట్ బి నాట్ అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షించబడి ఉండకపోవచ్చు. ఇట్ మైట్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. మైట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండవచ్చా. మైట్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండవచ్చా. మైట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండవచ్చా. మైట్ బి షీ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండవచ్చా. మైట్ బి దే అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉండవచ్చా. మైట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండవచ్చా. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. మైట్ నాట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్. మైట్ నాట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండలేకపోవచ్చా. మైట్ నాట్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేకపోవచ్చా. మైట్ నాట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండకపోవచ్చా.
అతడు అందరి చేత అవమానించబడి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి షీ మ్యారీడ్ బై రామా? ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి దే అట్రాక్టెడ్ బై అస్? వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్? ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేకపోవచ్చా? సో ఇలా ఓకే. సో ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ని చూడండి. ఎగ్జాంపుల్స్ మైట్ బి ప్లస్ ఇంగ్ ఫామ్కి ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ మైట్ బి వెయిటింగ్ ఫర్ యూ. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. యూ మైట్ బి వాచింగ్ టీవీ. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవచ్చు. హీ మైట్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండవచ్చు. షీ మైట్ బి గోయింగ్ టు బొంబాయి. ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉండవచ్చు. దే మైట్ బి ఆస్కింగ్ ఎవ్రీవన్. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండవచ్చు. ఇట్ మైట్ బి వర్కింగ్ ప్రాపర్లీ. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండవచ్చు. ఓకే. సో ఇప్పుడు నెగటివ్స్ అబ్జర్వ్ చేయండి. ఐ మైట్ బి నాట్ అవే వెయిటింగ్ ఫర్ యూ. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండకపోవచ్చు. యూ మైట్ బి నాట్ వాచింగ్ టీవీ. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండకపోవచ్చు. హీ మైట్ బి నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండకపోవచ్చు. షీ మైట్ బి నాట్ గోయింగ్ టు బాంబే. ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉండకపోవచ్చు. దే మైట్ బి నాట్ ఆస్కింగ్ ఎవ్రీవన్. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండకపోవచ్చు. ఇట్ మైట్ బి నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండకపోవచ్చు. సో ఇలా నెగటివ్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. మైట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చా? మైట్ బి యూ వాచింగ్ టీవీ. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవచ్చా? మైట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండవచ్చా? మైట్ బి షీ గోయింగ్ టు బాంబే. ఆమె బాంబేకి వెళ్తూ ఉండి ఉండవచ్చా? మైట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండవచ్చా? మైట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండవచ్చా? సో ఇలా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. మైట్ నాట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉండకపోవచ్చా? మైట్ నాట్ బి యూ వాచింగ్ టీవీ. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండకపోవచ్చా? మైట్ నాట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండకపోవచ్చా? మైట్ నాట్ బి షీ గోయింగ్ టు బాంబే. ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉండకపోవచ్చా? మైట్ నాట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండకపోవచ్చా? మైట్ నాట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. మైట్ నాట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండకపోవచ్చా? సో ఇలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ని అబ్జర్వ్ చేయండి. థర్డ్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్స్ మైట్ బి ప్లస్ వితౌట్ ఫామ్ కదా, నో మైండ్ వర్బ్. ఐ మైట్ బి బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉండి ఉండవచ్చు. యూ మైట్ బి హియర్ ఎట్ 2 PM. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండవచ్చు. హీ మైట్ బి ఇన్ చెన్నై. అతడు చెన్నైలో ఉండి ఉండవచ్చు. షీ మైట్ బి వెరీ బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉండి ఉండవచ్చు. దే మైట్ బి ఇన్ డేంజర్. వారు అపాయంలో ఉండి ఉండవచ్చు. ఇట్ మైట్ బి ఇన్ ద హౌస్. అది ఇంట్లో ఉండి ఉండవచ్చు. ఓకే. సో ఇప్పుడు నెగటివ్స్. ఐ మైట్ నాట్ బి బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉండలేకపోవచ్చు. యూ మైట్ నాట్ బి హియర్ ఎట్ 2 PM. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండలేకపోవచ్చు. హీ మైట్ నాట్ బి ఇన్ చెన్నై.
అతడు చెన్నైలో ఉండి ఉండలేకపోవచ్చు. షీ మైట్ నాట్ బీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండి ఉండలేకపోవచ్చు. దే మైట్ నాట్ బీ ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండి ఉండలేకపోవచ్చు. ఇట్ మైట్ నాట్ బీ ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండి ఉండలేకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, మైట్ బీ ఐ బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండి ఉండవచ్చా? మైట్ బీ యూ హియర్ ఎట్ 2 PM, నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండవచ్చా? మైట్ బీ హీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండి ఉండవచ్చా? మైట్ బీ షీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండి ఉండవచ్చా? మైట్ బీ దే ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండి ఉండవచ్చా? మైట్ బీ ఇట్ ఇన్ ద హౌస్, అది ఇంట్లో ఉండి ఉండవచ్చా? ఓకే, సో ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. మైట్ నాట్ బీ ఐ బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బీ యూ హియర్ ఎట్ 2 PM, నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బీ హీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బీ షీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బీ దే ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండి ఉండలేకపోవచ్చా? మైట్ నాట్ బీ ఇట్ ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండి ఉండలేకపోవచ్చా? సో ఇలా. ఓకే, ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ని అబ్జర్వ్ చేయండి. మైట్ ప్లస్ బేస్ ఫామ్ V1. ఓకే, ఐ మైట్ మీట్ యూ టుమారో, నేను రేపు నిన్ను కలిసి ఉండి ఉండవచ్చు, రేపు కలిసి ఉండవచ్చు. ఓకే, యూ మైట్ డూ ఇట్, నీవు దానిని చేసి ఉండవచ్చు. హీ మైట్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించి ఉండవచ్చు. షీ మైట్ గెట్ ఎ జాబ్, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకొని ఉండవచ్చు. దే మైట్ పాస్ ద 10th class, వారు 10వ తరగతి పాస్ అయి ఉండవచ్చు. ఇట్ మైట్ కమ్ సూన్, అది త్వరగా వచ్చి ఉండవచ్చు. ఓకే, ఇప్పుడు నెగటివ్స్ అబ్జర్వ్ చేయండి. ఐ మైట్ నాట్ మీట్ యూ టుమారో, నేను రేపు నిన్ను కలవలేకపోయి ఉండవచ్చు. యూ మైట్ నాట్ డూ ఇట్, నీవు దానిని చేయలేకపోయి ఉండవచ్చు. హీ మైట్ నాట్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించలేకపోయి ఉండవచ్చు. షీ మైట్ నాట్ గెట్ ఎ జాబ్, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోయి ఉండవచ్చు. దే మైట్ నాట్ పాస్ ద 10th class, వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోయి ఉండవచ్చు. ఇట్ మైట్ నాట్ కమ్ సూన్, అది త్వరగా రాలేకపోయి ఉండవచ్చు. ఓకే, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూడండి. మైట్ ఐ మీట్ యూ టుమారో, నేను రేపు నిన్ను కలిసి ఉండవచ్చా? మైట్ యూ డూ ఇట్, నీవు దాన్ని చేసి ఉండవచ్చా? మైట్ హీ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బు సంపాదించి ఉండవచ్చా? మైట్ షీ గెట్ ఎ జాబ్, ఆమె ఒక ఉద్యోగం పొంది ఉండవచ్చా? మైట్ దే పాస్ ద 10th class, వారు 10వ తరగతి పాస్ అయి ఉండవచ్చా? మైట్ ఇట్ కమ్ సూన్, అది త్వరగా వచ్చి ఉండవచ్చా? సో ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్. మైట్ నాట్ ఐ మీట్ యూ టుమారో, లేదంటే మైట్ అండ్ టై అని కూడా అనొచ్చు. మైట్ నాట్ ఐ మీట్ యూ టుమారో, లేదా మైట్ అండ్ టై మీట్ యూ టుమారో, నేను రేపు నిన్ను కలవలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ యూ డూ ఇట్, నీవు దానిని చేయలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ హీ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ షీ గెట్ ఎ జాబ్, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ దే పాస్ ద 10th class, వారు 10వ తరగతి పాస్ అవ్వలేకపోయి ఉండవచ్చా? మైట్ నాట్ ఇట్ కమ్ సూన్, ఇది త్వరగా రాలేకపోయి ఉండవచ్చా? సో ఇలా
ఈ కాంబినేషన్స్ అనేవి ఉంటవి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ ఫోర్ కాంబినేషన్స్ అనేవి అర్థమైనట్లయితే మీకు మైట్ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఈ ఫోర్ కాంబినేషన్స్ తప్ప మైట్తో వచ్చే వాక్యాలు, ఐ మీన్ సెంటెన్సెస్ ఏవి ఉండవు ఇంకా ఇవి కాకుండా. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలాగే పవర్ఫుల్ కాంబినేషన్స్పై మేము పెట్టినటువంటి అన్ని వీడియోలని మీరు చూడండి, అప్పుడు మీకు పూర్తి అవగాహన అనేది వీటిపై వచ్చేస్తుంది. మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.